ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వెరైటీస్ అన్ని, ఇవైతే ఇప్పుడు మనం నాటేసుకుందాం. అసలు నేను ఏం వెరైటీస్ తీసుకున్నాను, గోపాల్ నర్సరీ వెళ్ళాను అని చెప్పాను కదా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో నేను ఏం మొక్కలు తీసుకొచ్చాను, ఏంటి వెరైటీస్ అన్నది నేనైతే డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా మన గార్డెన్లో నేను చెప్పాను కదా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను అని, దానికోసం ఇవన్నీ తీసుకొచ్చాను అన్నమాట. ఇవైతే పాలకూర ఫ్రెండ్స్, బీర, పాలకూర, దొండ, సొర, రౌండ్ ఆనపకాయి, సన్నగా పొడవుగా పొట్లకాయి, మళ్ళీ కాకరకాయ, ఇంక ఒకటి రెండు కాదు గోంగూర, బెండకాయ, వంకాయల్లో ఒక ఐదారు రకాలు. సో ఇలా చాలా మొక్కలు అయితే తెచ్చాను. ఇప్పుడు ఎక్కడ ఏ పాదులు వేయాలి చూసేద్దాము, వచ్చేసేయండి. ఇవన్నీ ఇవి కదా, సో ఫ్రెండ్స్ ఇదైతే బీర అన్నమాట. ముందైతే మనం బీర ఎక్కడెక్కడ వేయాలి చూసుకుని వేసేద్దాము. బీరేనా, బీరే ఎక్కడెక్కడేనండి, ఉందన్నారు అదే వెతకడానికి వెళ్ళాను. సన్నగానే ఉంటాయి ఫ్రెండ్స్. బీర అయితే ఎక్కడెక్కడ వేద్దాము చూసేసేయండి, ఇక్కడ వేసేద్దాము ఒక బీర. దీన్ని ఆన్ చేయండి. ఎక్కడే ఇంకా ఇక్కడ ఒకటి వేస్తే దీన్ని పాక్కుని వెళ్ళిపోద్ది పైకి. ఇక్కడైతే ఒక రెండు మొక్కలు కలిపి పెట్టమంటున్నారు హస్బెండ్. సో రెండు మొక్కలు అయితే పెట్టేద్దాం. సో ఇక్కడైతే ఇలా అన్నమాట, ఇక్కడ వేసేద్దాం. పైకి పాకేస్తే నీకు వెనకాల వేసుకుంటున్నారు అందరూ. ఏం తీసేస్తాం, ఎందుకు అవుతుంది, ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతాయి కదా, అది ఇలా తైలా కూడేస్తే అట్టుపడిపోద్ది.
అసలు ఫస్ట్ స్టార్టింగ్ అయితే వెనకాల ఎంత పాదులు ఫ్రంట్ అంతా మొక్కలు అనుకునే వాళ్ళం ఫ్రెండ్స్. కానీ అసలు ఏ మొక్కలు ఏంటి అనేది, ఏ మొక్కలు ఎండరాక వెనకాల అసలు సరిగ్గా ప్లానింగ్ సరిగ్గా చేయలేదు. సో ఇప్పుడు ఇంకొకసారి అన్నట్టు ఒక బీర మొక్క అయితే ఉంది, దీన్ని ఫ్రంట్లో వేద్దాము. ఎలా వస్తుంది ఫ్రంట్లో ఎలా వస్తుంది చూద్దాము. ఒకటైతే ఉంచాను. ఫ్రంట్లో ఒక పాద అయితే పెడదామో, అసలు ఎలా వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ బేరు మొక్కలు అయితే నాటేశాను. ఎన్నో తీసుకురాలేదు, అసలు ఎలా వస్తాయి మంది, చాలా రోజులైంది మొక్కలు మళ్ళీ వెజిటేబుల్ సాప్లింగ్స్ వేసి, అందుకని చెప్పి చాలా లిమిటెడ్గా కొంచెమే తీసుకొచ్చాను. తీసుకొచ్చి చంపేయడం ఎందుకు అన్నట్టు మనం ఇప్పుడు రిమైనింగ్ పొట్ల మళ్ళీ కాకరకాయ ఇవన్నీ ఎక్కడ వేయాలి చూద్దాం. వచ్చేయండి ఇవైతే గోంగూర ఫ్రెండ్స్. నేను రేపు టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాను, అది నేనైతే పూర్తి వీడియో పెడతాను. సో ఇప్పుడైతే ఇవి వేయటానికి అవ్వదు. ఆ టెర్రస్ గార్డెనింగ్లో నేను ఇది ఎలా వేసాను అన్నది చూపిస్తాను, అప్పుడు చూసేయండి. ఈవెన్ వంకాయ కూడా పైన వేయడానికి అన్నట్టు తీసుకున్నాను వెరైటీస్, ఎందుకంటే మనకి పాట్స్ బాగానే ఉన్నాయి, ఆ పాట్స్లో వేయాలి. సో ఆ వీడియో అయితే నేను టెర్రస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అన్నది డీటెయిల్గా ఇంకో వీడియో పెడతాను. సో ప్లాంట్గా ఎలా, ఇవన్నీ వంకాయలోనే రకాలు. మిర్చి ప్లాంట్ ఒకటి వేద్దాము సందులో, ఎండ రాదని నాకు భయం అనమాట, అందుకని నేను అంత సందులో వేయడానికి అటువైపు సందులో అంత సాహసించను. ఒక ప్లాంట్ అయితే వేసి చూద్దాము. ఇవన్నీ టెర్రస్ గార్డెనింగ్ అన్నట్టే. ఇంకా నేను పొట్లకాయ పాదులు సొర తెచ్చాను కదండి, ఇవి ఏంటో అసలు మనకి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చాక ఏవి బీరకాయ ఏది సొర ఏంటి తెలియట్లేదు. కాకరకాయ ఇవన్నీ పెట్టమని చెప్పాను, మరి ఇవిడి ఏం పెట్టిందో ఏమో. అయితే కాదు, అందులో ఏం లేదు, గోంగూర ఒకటే ఉంది, అందులో ఉన్నాయి లాస్ట్ లో తెచ్చినవి. ఇదేంటి ఇదే, అదే చెప్తున్నా వీళ్ళు ఏమేమి పెట్టారో ఏం తెలియట్లేదు. రౌండ్ ఆనపకాయి ఇవి కూడా అయితే అన్ని తీసుకున్నాను, అసలు ఏదేంటో అసలు తెలియట్లేదు, పొట్లకాయ ఏదో కూడా తెలియట్లేదు. బీరకాయ పొట్లకాయ ఇవన్నీ ఒక్కలాగే ఉన్నాయి పాదులు. అండ్ ఇక్కడ మనం నాటినవి బీరకాయ, ఇవన్నీ బీరకాయలాగే ఉన్నాయి డబ్బా. ఇది కాకరకాయ ఫ్రెండ్స్. పాదులు అయితే మనం ఈరోజు వేసేసుకుంటే పైకి లాగేయచ్చు, మిగతావి ఏదో ఏమో. నాకు పొట్లకాయకి బీరకాయకి పెద్ద బీరకాయ అయితే తెలిసింది, వేసేసాను, నాకు ఇంకొన్ని తెలియట్లేదు. ఏదేమైనా ఇక్కడ ఏవో ఉన్నాయి, వచ్చిన తర్వాతే మనకి అర్థమవుతుంది ఏ వెరైటీ ఏంటి అన్నది. ఏదేమైనా సందులో వేసేసి పైకి లాగేయడమే చూద్దాము. ఎక్కడ పెడదామండి, వచ్చేసేయండి.
సో ముందైతే ఈ రెండు ఏంటో ప్లాంట్స్ వెరైటీస్ తెలీదు ఫ్రెండ్స్, కానీ దీన్ని అయితే నాటేద్దాము. రెండు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి వేసేసాను, ఈ కుండీలు తీసేస్తాం కాబట్టి రేపు ఇక్కడ కూడా పైన వేసుకోవచ్చు. ఒకటి రౌండ్ సారా, ఇంకొకటి ఏమో ఇదైతే ఒక వారం పోయిన తర్వాత తీగలు కట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేస్ట్ అన్నట్టు, ఇప్పుడేం తాడులేమి కట్టక్కర్లేదు. సో ఫ్రెండ్స్ మనం ఈ తీగలు కూడా బేస్ చేసుకుని పైకి తీసుకోవచ్చు అని చెప్తున్నాను కదా. ఇవి అన్నీ తీగివి మనం తాళ్ళు వదులుకోవాలి. తర్వాత తాళ్ళు వదిలితే మనకి ఏం వేస్తున్నాను అని మాత్రం అడగకండి. మొత్తం అన్నీ అయితే ఒకే దగ్గర వేసేస్తున్నాను. కాయలు కాసిన తర్వాత, పువ్వులు వచ్చిన తర్వాత ఇది వెరైటీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అప్పటి వరకు అయితే కొన్ని డౌటే అన్నట్టు. ఇదైతే నాకు స్వర అనిపిస్తుంది. చక్కగా వేసేసాను ఫ్రెండ్స్ అందులోని. ఇంకా చూద్దాము ఏమేమి వేసుకోవాలి. పిందులు వచ్చేస్తాయి, ఒక 30 డేస్ ఓపిక పట్టాలి అన్నట్టు. ఇదైతే ఒక మిర్చి నారు ఒకటి వేద్దాము, ఎలా వస్తుంది చూద్దాము. అందులోనే ఇవైతే నాకు ఏంటి డౌట్ వస్తున్నాయి, ఇవి ఏం మొక్కలో కూడా తెలియట్లేదు. బీర్ అని అనుకుంటున్నాను నేను, బీర మొక్కలనే అనిపిస్తున్నాయి. చూద్దాం ఇటువైపు కూడా వేద్దాము. పైన వేయడానికన్నట్టు తీసుకున్నాను వెరైటీస్, ఎందుకంటే మనకి పాట్స్ బాగానే ఉన్నాయి, ఆ పాట్స్లో వేయాలి. సో ఆ వీడియో అయితే నేను టెరెస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అన్నది డీటెయిల్గా ఇంకో వీడియో పెడతాను. సో ప్లాన్డ్గా ఎలా, ఇవన్నీ వంకాయలోనే రకాలు, ఏమేమి రకాలు తీసుకొచ్చాను వంకాయలు అన్నది రేపు వీడియోలో చూద్దాము. ఇది బంతి, ఎందుకంటే బంతి మొక్కలు ఎందుకు తెచ్చానంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ పువ్వులు పూస్తాయి, ఒకటి అందంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటి అంటే మనం మొక్కల మధ్య బంతి మొక్కలు పెడితే కనుక వాటికి ఏమైనా పురుగు వచ్చేది ఏమైనా ఉంటే ఫస్ట్ అయితే బంతి మొక్క అట్రాక్ట్ చేసి దీనికి వెళ్ళిపోతుంది అన్నమాట, దాని నుంచి ఇది రక్షణ అన్నట్టు. అందుకని బంతి మొక్కలు తెచ్చాను. ఇది టమాటో నారు, ఇది ఎక్కడైనా ఒకటి రెండు వేస్తాను బట్ ఇది కూడా పైనకే, అందుకని ఇంక ఇక్కడ ఏమీ ఓపెన్ చేయట్లేదు. ఇవి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇవన్నీ టెర్రస్. ఇది పాలకూర ఫ్రెండ్స్, కొత్తిమీరని తీసుకొచ్చాను. పాలకూర, బంతి మొక్కలు, బంతిలోనే రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా వంకాయలే, అసలు అన్నీ ఆల్మోస్ట్ వంకాయ మొక్కలు తెచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని చిక్కుడు మొక్కలు కూడా ఉన్నాయి. ఈ చిక్కుడు మొక్కలే కింద నేలలో వేయాల్సిన ఏమేమి ఉన్నాయో చూసి ఇప్పుడైతే చిక్కుడు మొక్కలు నేలలో వేసేద్దాము. ఎక్కడేనండి ఇది చిక్కుడు మొక్కలు, పైకి లాగేద్దామా? ఇగో ఇది చెట్టు, ఇదేమో పైకి వెళ్ళేది. ఏది పైకి వెళ్ళేదా? చెట్టు ఫ్రంట్ వేయాలి. సో ఇది చిక్కుడు పాదు ఫ్రెండ్స్. రెండు రకాలు ఉన్నాయి చిక్కుడు గోపాల నర్సరీ దగ్గర అయితే. ఒకటి ఏంటంటే చెట్టులాగా బుషిగా వచ్చి
కాయలు వస్తుంది. ఇంకొక రకం ఏంటంటే పాదుల పైకి వెళ్తుంది అన్నమాట. ఫస్ట్ ఇదైతే బుషీగా ఉండే టైపు. ఇది ఎక్కడ పెట్టాను గునుబు, ఇది వేసేద్దాం వచ్చేయండి. ఇక్కడైతే మనకి ఏది ప్లేస్ లేదు, కొంచెం ఫ్రంట్ ఏరియాలోనే ఉంది కాబట్టి సో ఇక్కడ వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెండు మొక్కల్ని ఎలా వస్తాయి చూద్దాము. ఇక్కడ తీస్తున్నారా, సో ఇదన్నమాట. ఇవైతే నేను ఇక్కడ వేసేసాను. ఇప్పుడు మనకి ఏంటంటే పైకి పాకేవి కూడా చిక్కుడు ఉన్నాయి కాబట్టి దాన్ని అయితే పక్కన సందులో వేసుకోవచ్చు. వచ్చేసేయండి. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవి వచ్చి పైకి పాకే చిక్కుడు అన్నమాట. ఇది పైకి వెళ్తుందంటే ఈ చెట్టు, దీన్ని అయితే సందులో వేసింది. లేదన్నా కూడా ఇక్కడ వేసుకోవచ్చు కదండి, వాటర్ వస్తే. ఇక్కడ నేను మొన్న వర్షం వచ్చిందని వాటర్ పోయలేదు. సో పరిస్థితి ఇది, కొంచెం వాటర్ తక్కువైతే గట్టిగా అయిపోద్ది నేల వెంటనే. కొంచెం వాటరింగ్ ఎలాగో ఇప్పుడు ఇవ్వాలి కదా. సో ఇది ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ ఈ పాదు ఉంది కదా, ఇది పైకి వెళ్ళేసరికి ఈ యెల్లో ఫ్లవర్స్ మొక్క పైకి వెళ్ళేసరికి ఈ చిక్కుడు మొక్క చాలా త్వరగా వెళ్ళిపోతుంది. సో అందుకని మరీ హైట్ అయిపోతుందేమో చిక్కుడు మొక్క అనిపిస్తుంది. బట్ ఓకే, మనం ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాము. ఏదైనా ఒక్క అంతస్తు అయితే ఓకే, ఇదన్ని రెండు అంతస్తుల వల్ల కొంచెం కష్టమే, టైం తీసుకుంటుంది. బట్ ఇక్కడే ట్రై చేద్దాము. ఆల్రెడీ కొంచెం తీగలు కట్టి ఎక్కడున్నాయో చూసి అక్కడే నాటేస్తున్నాను. కొంచెం అంటే ఇది అంతర పంట అన్నట్టు, రెండిటికి ఉపయోగపడతాయి ఆ తీగలు. సో ఇది పెరిగి మనకు పైకి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, దాని అంత స్లో కాదు. అవైతే కొంచెం స్లోగా కదా. నేనైతే ఇప్పుడు ఏం తాళ్ళు కట్టట్లేదు. మనకి తాళ్ళు ఏంటంటే పైప్ లాగరా. ఒక మిర్చి నారు ఒకటి వేద్దాము, ఎలా వస్తుంది చూద్దాము. సో ఇక్కడ ఇంకా వేరే ఉన్నాయి. ఇవే మొక్కలు సొరకాయ మొక్కలు అయి ఉంటాయి 90%, లేదంటే పొట్లకాయ అవుతాయి. ఇవి కూడా వీటి మధ్యలో ఒక్కొక్కటి వేసేద్దాం ఫ్రెండ్స్. అసలు ఎన్ని రోజులు అయిపోయింది ఈ టైపు మొక్కలు వేసి, కానీ ఎంత గుల్లగా ఉందో మట్టి, అసలు గట్టి పడలే. సో ఫ్రెండ్స్ అయితే పాదులన్నీ మాత్రం వేసా. ఇవి ఒక రెండు మొక్కలు ఉంచాను మా ఫ్రెండ్